ఒకసారి చెప్పండి కల్చర్ అగ్రికల్చర్ ఆ వీటి మీద చెప్పండి అందగన్న దేవుడు చాలా రచన అద్భుతమండి మనం ఊహకు అందదు ఆలోచించలేం కూడా మహాభారత కాలంలో 6 లక్షల విత్తనాలండి అంటే దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ని రకాలు కేవలం ఆకలి వేసినప్పుడు మనం తింటనాం భోజనం అనుకుంటాం ఇది కానే కాదండి ఆకలి వేసినప్పుడు తినడానికి కాదండి ఇది ఔషధం ఇది భోజనమే ఔషధం ఈ విత్తనంలో మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అవయవాలు తగ్గట్టు విత్తనాన్ని డిజైన్ చేశాడండి ఆయన పెద్ద సైంటిస్ట్ ఆయన పెద్ద ప్రకృతి ప్రేమికుడు మన కావాల్సినవి అన్నీ సృష్టించినాక మనిషిని ఇక్కడ పంపించాడండి మనిషి పాత్ర ఈ భూమి మీద ఒక అతిథి పాత్ర అండి మన ముందు చాలా మంది వచ్చారు మన తర్వాత కూడా చాలా మంది వస్తారు కానీ ఈ అవయవాలు ఏవైతే ఉన్నాయో అవయవాల్లో ఒక్కొక్క అవయవం మీద ఒక్కొక్క విత్తనాన్ని డిజైన్ చేశాడు సాధారణ కాన్పు అవుతాకి ఇవ్వలేదు అంటే ఒక పక్షి సాధారణంగా కాన్పు అవుతుంది గుడ్డు పెడుతుంది ఒక ఆవు పిల్లని పెడుతుంది ఇక్కడ ఎక్కడ సిజరన్ లేదు మనిషికి సిజరన్ ఏంటండి ఇదేం డెవలప్మెంట్ చెప్పండి 25 ఏళ్ళు ఏ పంటను వేసినా దాని ప్రభావం లివర్ మీద బ్రెయిన్ మీద క్యాన్సర్ రావడానికి ఉపయోగపడుతుందండి అంత భయంకరమైన కలుపు మందులు మనం వాడేస్తున్నాం కారణం ఏంటంటే ఇంత భారతదేశంలో ఇంత జనాభా ఉండి కలుపు తీయటానికి మనుషులు లేండి మానవ వనరులు అద్భుతంగా ఉంది భారతదేశంలో కానీ ఈ ప్రభుత్వ పథకాలు రైతుకు అనుసంధానం చేసి 300 రూపాయలు ఇస్తున్న ఈ పథకంని రైతుకి 150 ఇవ్వాలి ప్రభుత్వం 150 ఇవ్వాలి అప్పుడు రైతు 8 గంటలు దగ్గరుండి పనిచేస్తాడు సంతకం పెట్టాల్సింది ఆయనే కాబట్టి ఈ విధంగా ఒకవైపు వెళ్లకుండా రైతుకు అనుసంధానం చేస్తే అక్కడ పని జరుగుద్దండి ఉత్పత్తి బయటకు వస్తుంది ఆవులు కూడా గర్భం వదిలేసిన ఈ మధ్యన తిండి వల్ల చెప్పండి ఒకసారి గ్రామాల్లో ఈ మినువుకి ఎక్కువ వాడుతున్నారు కలుపు మందు ఆ మినువు కాడ తిన్న పశువులు 3-4 నెలల గర్భం వదిలేస్తాయండి డాక్టర్ చెప్తాడు మీరు ఇడ్లీ తింటే మంచిదండి అని రైటే కానీ దానికి వాడే మూలాల్లో రైతులు ఏం చేసి పండిస్తున్నారు అనేది డాక్టర్కి తెలియదు డాక్టర్ చెప్తే వేదం కాబట్టి ఆ ఇడ్లీ తింటున్నారు ఆరోగ్యవంతుడు అనారోగ్యవంతుడు ఇద్దరు కూడా ఇడ్లీ తినొచ్చు అంటారండి నిజానికి మంచిది దాంట్లో ఆయిల్ లేదు కానీ ఇప్పుడు ఉన్న మినపప్పు డేంజర్ అయిపోయింది ఇప్పుడు మినపప్పు తింటే క్యాన్సర్ వస్తుంది ఆ ఇడ్లీ తింటే క్యాన్సర్ వస్తుంది మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ హోటల్కి వెళ్ళినా ఇడ్లీ దొరుకుద్దండి కానీ ఆ ఇడ్లీలో ఉన్న విషయం ఇది వాళ్ళ అందుకనే ఇప్పుడు ఆ కలుపు మందు వాడకుండా పంటలు పండించుకునే దానికి పాలేకర విధానం చాలా సులువైందండి కాన్పు అవుతానికి ఒక బియ్యం ఉందండి ఇంతకీ అమ్మాయి కన్సీవ్ అయినాక ఆ బియ్యం పెడితే మా దగ్గర 20 మంది పిల్లలు పుట్టారు వాళ్ళ నా వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే మొత్తం నా పొలంలో పనిచేసే 120 మంది ఉన్నారు వాళ్ళల్లో 6 పిల్లలు లేరండి 12 నుంచి పిల్లలు లేరు వాళ్ళకి ఆ బియ్యం పెడితే పిల్లలు పుట్టారు ఇది ఈ సమాచారం నాకు ఎక్కడ దొరకాలి ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీలో సైంటిస్టులు చెప్పరు ఒక ఆధ్యాత్మిక గురువు చెప్పడు పూర్వకాలం రైతులు ఎవరికి తెలియదు ఎందుకంటే 60-70 జరిగిపోయిన విధ్వంసం కదండి ఇది ఈ క్రమంలో ఎక్కడైతే చదువు చొరబడలేదో అక్కడ బతికున్నాయండి విత్తనాలన్నీ వరిసా ఛత్తీస్గఢ్ తర్వాత బీహార్ నాగరికత తెల్లని చోట వాళ్ళు డెవలప్ వరిసా అంటే మనకి చాలా చిన్న చూపండి కానీ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కాటాలో పెడితే ఎంత బరువు ఉంటుందో వరిసా ఒకటి అంత బరువు ఉంటుందండి అంత గొప్ప వైవిధ్యం అండి ఏ చిన్న రైతు దగ్గరికి వెళ్ళినా ఒక 10 రకాల దేశీ విత్తనాలు ఉంటాయండి వరిసాలో మనకి పూరి జగన్నాథ్ ఉన్నారు కదండి పూరి జగన్నాథ్ దగ్గర 3 రకాల విత్తనాలతో భోజనాలు పెడతారండి రేపు మళ్ళీ 3 రకాల విత్తనాలండి ప్రత్యేకం మరి ఈరోజు వండింది రేపు వండరు 3-3 ఒకటి కాదా ఒకటి కాదండి ఇలా సంవత్సరం వరిలోనేనండి వరిలో 3 రకాలతో పెడతారు ఒకరోజు మళ్ళీ రేపు ఇంకో 3 అలా సంవత్సరం వచ్చేసరికి 1000 రకాలు అవుతాయండి భారతదేశంలో మనకి ఆంధ్ర తెలంగాణ బతుకున్నాయి లేవండి అదేనండి ఆవిడ అన్న ఫస్ట్ మాట ఏముందంటే మీరు ఎక్కువ డబ్బులు కావాలి కానీ ఎక్కువ ఆరోగ్యం అక్కర్లేదుగా మీకు అందండి మీకున్న హాస్పిటల్ మాకున్నాయో చూడండి వచ్చి మా వరిసాలు అందండి ఇక గుప్పుడు విత్తనాలు ఇచ్చిందండి ఆ విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసి వాళ్ళు పెట్టిన భిక్షేనండి ఇవన్నీ మన దగ్గర అక్కుళ్ళు అని ఉండేదండి చిన్నప్పుడు అక్కుళ్ళు రాజనాల కాకిరెక్కలు కృష్ణ కాటుకలు ఇవి మన ఆంధ్రప్రదేశ్ అండి కానీ ఏది అట్టు పెట్టుకోలేదండి అంటే జరిగిన పరిణామం ఏంటంటే అధిక దిగుబడి అనే వైపు అందరూ ఆస్తి వెళ్ళిపోయారు కానీ ఇది తింటే ఎంత అధిక ఆరోగ్యం అనేది ఎవరు ఆలోచించలేదండి
మనకున్న భారతదేశంలో పండగలు తీసుకున్నా కొన్న పంటలు తీసుకున్న పంటలను బట్టే పండగలు వచ్చినాయండి ఎక్కడ చూసినా కూడా అంటే విడిగా దాన్ని మనం చూడలేమండి కల్చర్ అగ్రికల్చర్ రెండు ఒకటేనండి చూస్తే అది మనం వినాయక చవితి ఒకటి తీసుకుంటే మొదటి పండగ అండి మనకి వినాయక చవితి పండగలు స్టార్ట్ అవుతాయి మనకి శ్రీరామనవమి వరకు ఈ వినాయక చవితి అనేది ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలో చేసుకునే పండగ అండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహంతో లేని వస్తువుని తీసుకెళ్లి చెరువులో కలుపుతున్నారండి ఈ మట్టితో తయారు చేసే విగ్రహం నేర్పిస్తే ఉపాధి దీనికి మన శిక్షణ తరగతులు ఇస్తేనండి స్థానిక కుమ్మరులకి తయారు చేసే వాళ్ళకి భరోసా ఇస్తే స్థానిక చెరువు బాగుపడుతుందండి స్థానిక కళాకారుడు బాగుపడతాడు కాకతీయులు చెక్కిన శిల్ప ఏదైతే ఉందో కాకతీయుల కోట ప్రపంచంలో నెంబర్ వన్ అండి అది అది ఒక కఠినమైన రాయి అండి అది చాలా శిల్పి సృజనంతో పాటు ఆరోగ్యవంతుడు అయితేనే ఆ మొండి రాయిని కొట్టగలుగుతాడు చాలా బలంగా చాలా బలంగా అంటే కాకతీయులు చేసిన పని ఏంటంటే ముందు చెరువులు తవ్విచ్చారు మూలాలకు వెళ్ళి పనిచేశారు చెరువుల ద్వారా పంటలు పండుతాయి పంటలు పండితే మంచి ఆహారం తింటే మంచి కళ నైపుణ్యం వస్తుంది సృజన వస్తుంది అని ఆలోచన